నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఇది చాలా పవిత్రమైన చెట్టు అండి, సీక్రెట్ ప్లాంట్ అంట. మారేడు చెట్టు తెలుసుకున్నారు కదా, శివుడికి చాలా ఇష్టమైంది ఇది. మారేడు ఏకబిల్వం, త్రిదళం, బహుబిల్వం అని మూడు నాలుగు రకాల చెట్లు ఉంటాయి. ఏకబిల్వం అంటే ఈ ఆకు చూపిస్తా, ఇట్లా ఒకే ఆకు ఉంటుంది, ఇది ఉండదు, ఇట్లా ఒక ఆకు ఉంటుంది, ఇట్లా ఒక ఆకు ఉంటుంది ఏకదళం అంటే. త్రిదళం అంటే చూశారు కదా, ఇట్లా ఇది త్రిదళం, ఇది త్రిదళం, మూడు ఆకులు, ఇటుపక్క ఆకు, ఇటుపక్క ఆకు, ఇటుపక్క ఆకు, త్రిదళం. ఇది శివుడికి చాలా మంచిదండి. ఇది మారేడు శివుడి గుళ్ళలోనే ఉంటాయి, మన ఇళ్ళల్లో పెట్టుకోరు, ఇది పెట్టలేను. దీని కాయలు కూడా చూడండి, ఇది కాయలు, బెల్లం, బెల్లం ఫలాలు ఇవన్నీ బాగా పండిదాకా దీన్ని గుజ్జు తింటారండి, పల్పు తింటారు. చాలా మంచిది, లైట్గా ఉప్పు వేసుకొని కలుపుకొని తినేస్తారు, మంచి ఔషధ గుణాలు ఉంటాయి అండి. ఇది ఎట్లా అంటే, ఈ చెట్టు పూత రాత్రి రాత్రి వచ్చేస్తుంది, మరుసటి రోజు కల్లా పువ్వు ఇచ్చేస్తుంది, కనపడదు మనకి. ఒక రోజున అయిపోతుంది పూత పింద, పూత ఒక రోజులోనే పువ్వు అయిపోతుంది, మరుసటి రోజు నుంచి వెంటనే తొందరలోనే పిందలు వచ్చేస్తాయి. కానీ కాయ కావటానికి, పండటానికి, పక్వానికి రావటానికి 10 నుంచి 11 నెలలు పట్టిందండి కాయ. చూడండి మన ఎలక్కాయలు ఉంటాయి చూసారా, ఆ విధంగా గట్టి పల్పు, గట్టి టెంక్ ఉంటుంది ఇది, చూసారు కదా. మన కమండలం కాయ ఎట్టుంటుంది, ఎలక్కాయ ఎట్టుంటుంది, అట్లా ఉంటుంది. అంత గట్టిదనం ఉండకపోయినా ఇది కూడా గట్టిగా ఉంటుంది, తోలు లోపల పల్పు ఉంటుంది, మంచిది అన్నమాట. ఇత్తనాలు కూడా ఉంటాయి, జ్యూస్ చేసి తాగుతారండి, బాడీ కూల్ అవుతుంది, మంచి ఆరోగ్యప్రదమైన అనమాట, మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంది కాబట్టి. మన వాళ్ళు వేర్ దొరకదు కాబట్టి ఎతుకుని తెచ్చుకుని తిని తింటారు, జ్యూసులు తాగుతారు. ఇది 15 అడుగులు మినిమం పెరిగిద్దండి, 15-20 అడుగుల దాకా పెరిగిద్ది. ఇది 5 అడుగులు కూడా పెరగచ్చు, 5 అడుగుల దాకా కూడా పెరిగిద్ది, మంచి ఇది ఉన్న చోట. కానీ పవిత్రమైన చెట్టు అండి ఇది, ఎక్కడ పడితే అక్కడ పెట్టరు ఇళ్లల్లో, ఎందుకంటే అందరూ దాని దగ్గరికి వెళ్ళకూడదు, చాలా సీక్రెట్గా చూస్తారు కాబట్టి అందరూ చెట్ల దగ్గరికి వెళ్ళకూడదు. నేను కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేను, విజిటర్స్ని కూడా కొంచెం దూరం దూరం పెట్టి చూపిస్తాను నేను. అంత పవిత్రమైన చెట్టు మన హిందూ మైథాలజీలో, మన పురాణాల్లో ఉంది, పురాణ ప్రాశస్త్యమైన చెట్టు అండి ఇది, అట్లా అనమాట. చూడండి ఎంత అందంగా ఉండదో ఒకసారి దగ్గరికి చూడండి. ఇంటి పక్క వస్తున్నాను నేను, చూడండి ఎంత బాగుంటుందో చూడండి. ఆ ముళ్ళు ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళుకిను ఒక ముళ్ళుకి ఒక ముళ్ళుకి మధ్యలో కొమ్మ వచ్చేసి ఆకు వస్తుందండి, అట్లా ఉంటుంది అనమాట. చెట్టు కూడా చాలా ఖరీదైన చెట్టు అండి ఇది, దీన్ని శాడల్యం అంటారు ఈ చెట్టుని, హిందీలో అయితే బేల్ అంటారండి, మృత్యు వంచకం అని సంస్కృతంలో అంటారు, మృత్యు వంచకం. ఇన్ని రకాల పేర్లతో పిలుస్తారు మనకి. మనం ఇది మామూలు అన్ని చెట్ల కన్నా కూడా 4-5 కాండం కన్నా పైన చెట్టు చెప్తుంది, ఎంత బాగుంటుందో చూడండి. మామూలు ఆకులు, చెట్ల ఆకులు కన్నా కూడా ఈ ఆకు 4 రెట్లు ఆక్సిజన్ ఇస్తుందంట అండి. ఇది నా దగ్గర 4-5 చెట్లు ఉన్నాయండి. ఇది ఇప్పుడు ఇత్తనం వచ్చింది కదా, కాయ వచ్చింది కదా, ఈ ఇత్తనాన్ని మళ్ళీ డెవలప్ చేసి మళ్ళీ 15-20 చెట్లు పెడతాను నేను, ఎందుకంటే మంచి ఆక్సిజన్ ఇస్తుందంట. మనం ఆల్ ఫ్రూట్స్లో పెట్టుకుందాం, ఆ విధంగా ఉంచుకోవాలి. అసలు దీన్ని లక్ష్మీ స్వరూపం అంటారండి, ఎందుకంటే లక్ష్మీదేవి చెట్టు కింద తపస్సు చేసిందంట, అయ్యే దేవుడిలో ఐక్యమైపోయిందంట అండి. అందుకోసం చాలా మన వాళ్ళు చాలా ప్రాశస్త్యంగా దీన్ని చూస్తారు, ఈ చెట్టుని చాలా పవిత్రంగా చూస్తారు. ఎవడ పడితే అండి దగ్గరికి వెళ్ళనీరండి చెట్టు, ఈ చెట్టు దాన్ని పిచ్చి వెలగ చెట్టు అని కూడా అంటారు, దీన్ని వెలకాయ చెట్టులాగానే ఉంటుంది, పిచ్చి వెలగ చెట్టు అని కూడా అంటారు. సో మంచి ఈ పల్పు చెట్టు పండినాక ఈ పల్పు కూడా మంచి సువాసన వస్తుంది. ఈ పండు గుజ్జు తింటే మొలలు నివారిస్తాయి అంటండి, అర్ష మొలలు అట్లాంటివన్నీ నివారించబడతాయి అంటండి, షుగర్ వ్యాధి కూడా తగ్గిద్ది అంట, షుగర్ వ్యాధి పేషెంట్ కూడా దీన్ని వాడతారంట. సో శివరాత్రి రోజు ఈ కాయలు కొయ్యకూడదండి, ఇవి చాలా పవిత్రం. ఇది సోమవారం రోజు శివరాత్రి రోజు ఈ కాయలు కొయ్యరండి. సో పవిత్రమైన చెట్టుని మనం కూడా చాలా పవిత్రంగా ఎత్తి పెడదామండి. కాకపోతే మొన్న గాలివానకే నాకు ఈ చెట్టు పడిపోయింది, వాలిపో వంగిపోయింది, అందుకని అక్కడి నుంచి నేనేం చేశానంటే అక్కడి నుంచి ఇది ఇట్లా తన్నడి పెట్టేశానండి.
అప్పటి నుంచి కొద్దిగా లేపు తన్నడి పెట్టేదారు కొద్దిగా ఆగిందనమాట. చాలా ముళ్ళు ఉంటాయండి, క్రోమ్స్ చూసారా, ఇక్కడ క్రోమ్స్ ఉంటాయా, వాకాయ చెట్టు కదిన చెట్టుకున్నట్టు ఉంటాయి. ఇక్కడ చెట్లు నా దగ్గర ఇంకా నాలుగు ఉన్నాయండి, చాలా పవిత్రంగానే పెంచుతాను. ఇది యాక్చువల్గా ఈ మన ఈ కాఫీ మడిలో పడాల్సిన చెట్టు ఇక్కడ వచ్చిందనమాట. ఓకే, హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మారేడు చెట్టు మీద మనకున్న చిన్న వీడియో ఇది, ఎక్కువ తీయండి నేను ఎప్పుడు చూడండి. మారేడు అంటే మళ్ళీ చూపిస్తాను చూడండి, మారేడు మారేడు అడమలు ఏరి ఏరి తేన నీకోసం అంటాడు భక్త కన్నప్ప. చూసారు కదా ఇదన్నమాట త్రిదళం. ఒకదళం ఏకదళం అంటే ఇట్టుంటుంది, త్రిదళం అంటే ఇది, బహుదళం అంటే 10-12 ఆకులు ఇక్కడ 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 ఒకే ఆకులోంచి ఇట్లా ఉంటుంది. అది కూడా ఉంది నా దగ్గర, కాకపోతే చిన్న మొక్క ఉంది బహుదళం, మన కుండీలో పెరుగుతుంది అది. సో ఇలా పవిత్రమైన చెట్లు కూడా మన దగ్గర పెంచుతున్నానండి. మన ఏది ఆ దేవుడి చెట్లు ఉంటుంది కదా మారేడు, అక్కడ దేవుడి చెట్లు ఒకటి ఉంది మారేడు, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా కింద ఒకటి ఉంది, కింద 5 ఎకరాలు ఒకటి ఉంది. ఈ విధంగా పెంచుతా, ఇప్పుడు కాయలు వచ్చినాయి కాబట్టి ఇది కూడా ఇతరం తీసి మళ్ళీ ఇంకా చేస్తాను. ఓకే, మారేడు చెట్టు మీద, పవిత్రమైన మారేడు చెట్టు మీద ఒక చిన్న వీడియో. థ్యాంక్ యూ హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.